నంజర్ జిల్లా డోన్ ఆర్టీఓ క్రాంతి కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వాహనాలకు సంబంధించిన యజమానులపై కొరడాలు జరిపిస్తూనే ఉన్నారు. సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీగా మైసూరు నుండి నాగపూర్కు వెళ్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన బ్యాంక్ నగదుతో ఉన్న కంటైనర్కు సంబంధించిన రెండు వాహనాలను ట్యాక్స్ పర్మిషన్ లేనందున అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో భాగంగా వాటికి సరైన పత్రాలు లేనందున 30,740 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి అద్దెకు తీసుకుని నడుపుతున్న ప్రైవేట్ వాహనాలకు ప్రభుత్వ నిబంధనలకు సంబంధించిన అన్ని పత్రాలు సరైన పద్ధతిలో ఉండాలని, వాటి కాలం చెల్లించి తిరుగుతున్నట్లయితే అటువంటి వాహనాలు తప్పకుండా సీజ్ చేయబడతాయని, దీన్ని ప్రతి వాహనదారులు గమనించాలని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు సాధారణ తనిఖీల్లో భాగంగా ఒక కంటైనర్ అండ్ వాటి వెనకాల ఉన్న రెండు వెహికల్స్ ఆపామండి. కంటైనర్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, కానీ ఈ కంటైనర్ లో ఈ ఆర్బీఐ వాళ్ళ అమౌంట్ తీసుకెళ్తున్నారు. ఈ వీటికి ప్రొటెక్షన్ గా సిఐఎస్ఎఫ్ పోలీసులు రెండు వాహనాల్లో వచ్చారు. ఆ వాహనాల్లో ఒకటి ఇన్నోవా, ఇంకొకటి మన టెంపో ట్రావెల్. ఈ రెండు బండ్లకు కూడా పర్మిట్ తీసుకోవాలి, పర్మిట్ తో పాటు ఏపీ స్టేట్ ట్యాక్స్ కూడా కట్టాలి. సో ఇవి రెండు ఈ వెహికల్స్ లేవు, అందువలన దీన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి టెంపో ట్రావెలర్ వెహికల్ కి 16,450 అండ్ ఈ ఇన్నోవా వెహికల్ కి 14,290 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. సో నేను చెప్పడం ఏంటంటే, గవర్నమెంట్ కు యాక్చువల్ గా ఈ వెహికల్స్ గవర్నమెంట్ కు వీళ్ళు హైర్ అంటే కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇన్ని సంవత్సరాలని. సో ఈ కాంట్రాక్ట్ లో అగ్రిమెంట్ ఏముంటదంటే, ఈ టోల్ ప్లాజా అమౌంట్స్ గాని, తర్వాత ఈ రోడ్ ట్యాక్సెస్ ప్లస్ రెంట్ భత్తా ఇవన్నీ కలిపి, డ్రైవర్ భత్తా ఇవన్నీ కలిపి అగ్రిమెంట్ లో ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం గవర్నమెంట్ వీళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం గవర్నమెంట్ వర్క్ మీద వెళ్తున్నాయి అనే సాకుతో గవర్నమెంట్ రోడ్ ట్యాక్సులు గానీ, టోల్ ప్లాజా ట్యాక్సులు, టోల్ ప్లాజా ఫీజెస్ గానీ కొన్ని ఎగ్గొడుతుంటారు. సో ఇలాంటి రోడ్ ట్యాక్సులు కట్టని వెహికల్స్ ను, ఎటువంటి వెహికల్ అయినా మనం ఉపేక్షించలేదు. ఎవరైనా సరే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సింది.